నమస్తే వెల్కమ్ న్యూస్ రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం రంగంపల్లి పంచాయతీ వడ్డేపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం గాలులకు నష్టపోయిన అరటి తోట రైతులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ కోడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గోసాలదేవి రైల్వే కోడూరు ఎస్సీ నాయకులు బూసి దానియేలు మరియు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీసీల్ రాష్ట్ర కన్వీనర్ శాంతయ్య శాంతయ్య మాట్లాడుతూ నష్టపోయిన అరటి తోట రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ఎకరానికి యాబై పేల రూపాయలు చెల్లించాలని సీఎం రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని అదేవిధంగా అరటి తోట రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు మంగళవారం సాయంత్రం జరిగిన ఇద్దరు గాలులకు పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు మండల అధికారులు కూడా వెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పేద రైతులను నడ్డి విరిచింది వెంటనే గవర్నమెంటు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి రైతులకు నేను మేలు చేస్తాను నేను విన్నాను కన్నానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎండిఓ గారిని ఎంఓవర్ గారిని మీరు ఇమ్మీడియట్లీ సర్వేకు పంపించి ఎక్కడ రైతులు నష్టపోయారు వాళ్ళను ఖచ్చితంగా నష్టపరిహారం ఎకరాకు యాభై వేలు చొప్పున మీరు నష్టపరిహారం చెల్లించాలి చెల్లించిన పక్షాన మాకు చావు తప్ప కారణం ఏదని లేదని చెప్పి రైతులు వాళ్ళ భవాన్ని కొట్టుకుంటున్నారు ఇమీడియట్లీ మీరు సర్వే చేసి ప్రతి రైతుకు కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాము అలాగనే రైల్వే కోడోర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గోశాల దేవి మేడం గారు అలాగనే రైల్వే కోడోర్ ఎస్సీస్ఎల్ కన్వీనర్ దానియల్ గారు అలాగనే స్టేట్ ఎస్సీస్ఎల్ రాష్ట్ర కన్వీనర్ శాంతయ్య గారు ఈ రైతులను దర్శించి మీరు భయపడవద్దు మేము ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మీకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని ఇక్కడ రైతులకు ఓదార్పించి మేము పోవడం జరిగినది ఇమీడియట్లీ అధికారులు గుర్తించి సాయం అనేది ఇమీడియట్లీ చేయకపోతే మాకు సావే మరణం అంటున్నారు ఖచ్చితంగా ఈ నష్టపోయిన తోటకు మీరు నష్టపరిహారం చెల్లించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం